కదిరి ఆర్టీసీ బస్సులో మదనపల్లి నుంచి అనంతపురం వెళ్తున్న ప్రయాణికురాలు బ్యాగ్లో 20 తులాల బంగారు దొంగతనం చేసిన ఎంసీఏ చదివిన హర్షవర్ధన్ రెడ్డి అనే దొంగను కదిరి పోలీసులు అరెస్ట్ చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఏ తమ్మిశెట్టి మధు మాట్లాడుతూ తలుపుల మండలానికి చెందిన ఎంసీఏ చదివిన హర్షవర్ధన్ రెడ్డి చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనంలో అలవాటు పడ్డాడని తెలిపారు. హర్షవర్ధన్ రెడ్డి జులైగా తిరుగుతూ తన అవసరాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సీఏ తెలిపారు. పోయి నెల 8వ తేదీ కదిరి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఒక బస్సులోంచి ఒక బ్యాగ్ దొంగతనం జరిగింది. ఇందులో దాదాపు 20 మిల్లీగ్రామ్స్ దొంగతనం జరిగింది. దీని మీద వచ్చేసి కదిరి పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేయండి. దీంట్లో కేసు పూర్వఫలాలు ఏమంటే ఫిర్యాదు వచ్చేసి ఆమె నేటివ్ మదనపల్లి పుట్టినలో ఆమె అనంతపురం నుంచి మ్యారేజ్ చేశారు. వాళ్ళకు సంబంధించిన కుటుంబ అవసరాల కోసము బంగారును అక్కడ బ్యాంకులో మార్టిగేజ్ చేసుకున్నారు. 8వ తేదీ ఆమె రిలీజ్ చేసుకుని ఆ బంగారు తీసుకుని పుట్టింటి నుంచి అనంతపురం మెటీరియల్కి బయలుదేరింది. ఈ క్రమంలో ఆమె హైదరాబాద్ వెళ్ళే ఒక ఆర్టీసీ బస్ హైటెక్ బస్సును ఎక్కింది. ఎక్కేసి తన లగేజ్ బ్యాగ్స్లో ఒక ప్లాస్టిక్ బాక్స్లో తన గోల్డ్ పెట్టేసి దాని పైన పెట్టేసుకుని ఉన్నది. ఆమెకు చిన్న పిల్లడు ఉంటే ఆ పిల్లోని బాగోలు చూసుకుంటూ ఆమె కొంచెం ఆదమర్చి ఉండడం జరిగింది. అదే టైంలో ఈ ముద్దాయి ఎలాగైనా దొంగతనం చేయాలనే ఉద్దేశంతో అదే బస్సులో ఎక్కేసి ఆమెను అక్కడి నుంచి ఫాలోఅప్ చేస్తూ అబ్జర్వ్ చేసుకుంటూ వచ్చాడు. వచ్చేసి కదిరిలో ఆమె వాటర్ బాటిల్ కోసం కిందకి దిగిన సమయంలో వాడు ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆమె తర్వాత చూసుకున్న తర్వాత సేమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేశారు. డిఎస్పీ భవకిశోర్ మేడం గారి ఆధ్వర్యంలో 2 టీంలు అలాట్ ఏర్పాటు చేసేసి ఈ సీసీ ఫుటేజ్ అంతా కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. ఈ క్రమంలో కదిరి తర్వాత మదనపల్లిలో చాలా సీసీ ఫుటేజ్ వెరిఫై చేసి అతను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడో ఎట్లా వచ్చాడనేసి బ్యాక్ ట్రాక్ అంతా తీసుకొని ట్రేస్ చేసి తర్వాత పర్సన్ కూడా కొన్ని టెక్నికల్ రీజన్స్తో ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత అతనిపై వాచ్ చేసి వాచ్ పెట్టుకుని ఈ క్రమంలో అతని బంగారు నగలనంతా కూడా అమ్మాలనే ఉద్దేశంతో ఈరోజు కదిరికి వచ్చి మన దేవల చెరువు దగ్గర వెయిట్ చేస్తామంటే అతను అరెస్ట్ చేసి అతని నుంచి మొత్తం దాదాపు ఏ అయితే పోయినా ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం ఏదో చెప్పి రికవర్ జరిగింది. ఈ ముద్దాయి వచ్చేసి వాళ్ళ నాన్న వాళ్ళ నేటివ్ వచ్చేసి రామకుప్పం మండలము. వాళ్ళ నాన్న ఇక్కడ శ్రీకల్చర్లో పనిచేస్తూ ఉన్నాడు. అందుకు కాబట్టి ఈ ఏరియాతో అతనికి కొద్దిగా పరిచయాలు ఉన్నాయి. ఆ రోజు 8వ తేదీ ఆమెను ఫాలోఅప్ చేస్తూ వస్తూ అక్కడ తీసుకునేసి ఈ బ్యాగ్ను ఆమె దించిన దొంగతనం చేసిన తర్వాత నేరుగా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళ ఊర్లోనే ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయి పేరు వచ్చేసి బయ్యప్ప గారి హర్షవర్ధన్ రెడ్డి. ఇతను కొంచెం అంటే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అట్లా తిరుగుతూ ఈ దొంగతనం జరగడం జరిగింది. మొత్తం టోటల్ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఎంత బంగారం?